మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మంగళగిరిలో హ్యాండిక్యాప్డ్స్ అందరికీ కూడా ఉచితంగా ప్లాస్టిక్ చేతులను పంపిణీ చేస్తున్నారు. సో ఇదంతా కూడా రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో జరుగుతుంది. సో కానీ ఇక్కడికి వచ్చే ప్రతి వ్యక్తికి ఒక కథ ఉంటుందండి, ఎందుకంటే వారి చేతులను ఎలా కోల్పోయారు, కోల్పోయిన తర్వాత జీవనాధారం ఎలా ఉంది, అదేవిధంగా వాళ్ళ కుటుంబం ఎలా ఇబ్బంది పడుతున్నటువంటి పలు అంశాల గురించి ఈరోజు సుమన్ టీవీ తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది. అమ్మా నమస్తే. అమ్మా నమస్తే సార్. మీ పేరు? రాధిక సార్. రాధిక, ఏ ఊరమ్మా? మా తెనాలి చెంచిపేట. ఓకే, చేతులు తీసుకున్నాను. ఏ ఊరు? తెనాలి చెంచిపేట. తెనాలి చెంచిపేట. ఏం జరిగింది బాబుకి? కరెంట్ షాక్ కొట్టింది. ఎలాగా? పావురం పట్టుకుపోయేసరికి మెయిన్దే తగిలి రెండు చేతులు పోయినాయి. సంవత్సరం నుంచి ఇబ్బంది పడుతున్నాం. శారీరక ద్వారాగా మాకు బియ్యం సహాయం చేశారు. సో మీ అందరికి ఒక విషయం చెప్పాలి, సాదిక్ వచ్చేసరికి తెనాలిలో ఉంటాడు. బీటెక్ చదువుతున్నప్పుడే మనోడికి ఏంటంటే సేవా దృక్పథంతో యంగ్ జనరేషన్ వెల్ఫేర్ సొసైటీ అని చెప్పేసి మనం నాకు ఎప్పటి నుంచో తెలుసు అనమాట. సో సింగిల్గా స్టార్ట్ చేశాడు, కానీ ఇప్పుడు 200 మంది ఒక టీంతో చాలా మంచిగా వెల్ఫేర్ స్టార్ట్ చేసి ఎంతోమంది నిరాశ్రయులు అందరికి కూడాను వారికి తోచిన విధంగా సాయం చేస్తున్నాడు. ఏంటి ఫ్యామిలీ కథ, ఏంటి అసలు ఏం జరిగింది వాళ్ళ ఫ్యామిలీలో? సో ఇలా రాధిక మేడం అండ్ అలానే వాళ్ళ అబ్బాయి సాయి అనే అబ్బాయి యాక్చువల్గా డెకరేషన్ వర్క్ ఇవన్నీ చేస్తుంటాడు, లైటింగ్ అంటే అలాంటివన్నీ చేస్తూ ఉంటాడు. సో ఇలా చేస్తున్న తరుణంలో ఒకసారి నాకు కొంతమంది చెప్పడం ద్వారా ఇట్లా ఒక అబ్బాయి ఉన్నాడు, రెండు చేతులు కోల్పోయాడు, కరెంట్ షాక్ తగిలి, అంటే వీళ్ళ ఇంటికి వెళ్ళి చూడటం జరిగింది, ఏంటి పరిస్థితి అసలు ఎలా ఉంటారని ఈ అబ్బాయిని కలవటం జరిగింది. చూశాకైతే చాలా జాలేసిందన్న. సో వెంటనే ఇంట్లో పరిస్థితులు ఏంటి, మా తరఫున ఏం చేయగలమని కోరుకున్నప్పుడైతే వీళ్ళకంటూ ముందు వెనక కూడా ఎవరు లేరు, వీళ్ళ నాన్నగారు కూడా చనిపోవడం జరిగింది ఈ మధ్యనే. వాళ్ళ అమ్మగారే చాలా కష్టపడుతూ రోజువారి పనికెళ్ళి వచ్చిన డబ్బులతోనే కుటుంబం అనేది సాగిస్తున్నారు. వాళ్ళమ్మ కళ్ళలోనే నాకు ఈ రోజు ఏంటంటే ఇక్కడ నుంచి వెళ్ళామంటే ఒక చేత్తో అన్న వెళ్ళాలి అనే ఉద్దేశంతోనే వచ్చాను. సో వాళ్ళు కూడా ఈ రోజు చూసి ఒక చేయి అయితే కన్ఫర్మ్ గా అవుతుంది, రెండో చేయి ఏంటంటే కొంచెం టైం తీసుకుంటది పెట్టడానికి, ఒక సంవత్సరం వచ్చే సంవత్సరం లోపు తనకి ఒక చేయి అలవాటు అయిపోతే రెండో చేయి కూడా పెడదామన్నారు. నీ పేరు? సాయి కుమార్ అన్న. సాయి కుమార్, బాగున్నావా? బాగున్నా. ఏం జరిగింది అసలు, ఎందుకు నీకు ఆ ప్రమాదం ఎలా జరిగింది? నేను పావురాలు పావురాలు పిచ్చాను మనకి ఎక్కువ. ఏంటది? పావురాలు పిచ్చి. పావురాలు పిచ్చి. మా తెలిసినంత వరకు చెప్పిందంటే మా అబ్బాయి కరెంటు షాక్ కొట్టడం వల్ల రెండు చేతులు పోయినాయి. అది తీగ తీగ పైకి లాగా తర్వాత పైకి లాగేటప్పుడు కింద తీగ కూడా పైకి లాగారు. పైకి లాగేసరికి మాకు అప్పుడు కూడా వాళ్ళు చెప్పను కూడా చెప్పలేదు, మాకు తెలియదు, మేజవాళ్ళు లేని కూడా లేము. మేము వచ్చే తెనాలు వచ్చి రెండు మూడు సంవత్సరాలు అవుతుంది. మాడబడాలి ఇంటికి కరెంట్ పని నేర్చుకోమని పంపించాను. పంపిస్తే అక్కడ ఉండలేక ఇంటికి వచ్చేసి పవర్ అల్పించి పెట్టుకొని నేను ఉండను అక్కడ అని చెప్పని కరెంట్ పని నేర్చుకోకుండా వచ్చేసి పవరం పట్టుకోవడానికి వెళ్ళాడు. డెకరేషన్ కోసం వెళ్ళాడు, పూలు తెచ్చుకున్న డబ్బులు పెట్టి ఆ పవరాలు కొనుక్కొచ్చాడు, పెంచుకున్నాడు. అది పెంచుకున్న పవరం పైన వాలింది, అది పట్టుకోపోయేసరికి ఆ కరెంట్ తీగ చూసుకోకుండా కొట్టింది, షాక్ కొట్టింది. షాక్ కొట్టడం వల్ల మేము హాస్పిటల్ వారం రోజులు ఉండాడు. వారం రోజులు ఉండేసరికి మాకు ఇంకా భయం వేసింది, ఇంకా చేతులు రెండు చేతులు తీసేస్తే ఎట్లాగో ఏ చేతులు తీసేయాలని చెప్పి చెప్పేసరికి మా గుండెలు రైలు పరిగెత్తినాయి. ఎట్లా అంటే ఇప్పుడు ఈ పిల్లాడి ఇదైపోతే నేను పరిస్థితి ఏంటి? సంపాదనతోనే మీరు కుటుంబం అంతా నడవాలి నడవాలి, నేను పోషించేది తక్కువ, ఈ పిల్లాడి చూడిపోతే ఎట్లాగా అని చెప్పని నేను బాధపడ్డాను. ఒక సంవత్సరం అంతా ఆ పిల్లాడు సంపాదించిన రూపాయి 10 పైసలు కానీ ఏదైనా సరే ఆ పిల్లాడికే పెట్టాను. ఇంతవరకు ఆ పిల్లాడికి జీవనోపాధి అంటూ ఏమి లేదు. ఇంతవరకు నేనే సంపాదించుకొచ్చి ఇప్పుడు పెడతంటే వాడు కలం నీళ్లు పెట్టుకొని మన్నడు దాకా ఏడుస్తున్నాడు. సరేనమ్మా అని చెప్పని రోడ్ల ముట్టి మన్నడు దాకా వెళ్ళి ఇంట్లో పంపు చెడిపోతే వాడే బాగా చేయించాడు. 14 ఏళ్ళు పెట్టి ఎట్లా సంపాదించాడు మరి డబ్బులు? ఎట్లాగంటే అడుక్కోవడం వల్ల భిక్షాటానికి వెళ్ళిపోయాడు. ఇంకా భిక్షాటానికి వెళ్ళిపోయి ఏముంది, చేతులు లేవు, ఎవరు పెట్టేవాళ్ళు లేక చేసేవాళ్ళు లేక నేను 7,000 రూపాయలు తీసుకొస్తే తనకు కొద్ది గొప్ప తీసుకురావడం జరిగింది. నీకు అసలు ఇది ఇష్టమేనా ఇట్లా చేయడం? మైక్ పెట్టమ్మా. నీకు భిక్షాటం చేయడం ఇష్టమేనా? ఏ సార్ ఏం చేద్దాం అనుకుంటున్నావు అసలు? కాయలు పెట్టాలనుకుంటున్నా సార్. ఏం పెట్టాలనుకుంటున్నా? కాయలు, మామిడికాయలు. కాయలు వ్యాపారం, ఏదైనా ఫ్రూట్స్? మామిడికాయలు అంటే ఒక సీజన్ లోనే ఉంటాయి కదా. మామిడికాయలు, మామిడికాయలు వ్యాపారం కానీ పూల వ్యాపారం కానీ పెట్టాలనుకుంటున్నాను. సో అది పెడితే ఇంకా నువ్వు భిక్షాటం చేయవా? చేయను సార్. చేయను. చేయవు కదా, కాయల వ్యాపారం పెట్టిస్తే చాలు, నువ్వు వ్యాపారం చూసుకుంటా ఉంటావు అవునా?
ఓకే. సో అయితే ముందైతే నువ్వు ఆ చేతులు చేపించేసుకో, చేతులు చేపించుకున్న తర్వాత మా సుమన్ టీవీ వస్తుంది, వచ్చి నీతో ఆ ఫ్రూట్ షాప్ పెట్టిస్తాం సరేనా. సో జాగ్రత్తగా చేసుకో సరేనా. నీకేదైతే ఆ సంకల్పం ఉందో భిక్షాటం చేయకుండా స్వతహాగా బతకాలని చెప్పేసి నీకు ఆ కోరిక ఉంది కదా, ఆ కోరిక కోసం నీకు ఇంత కష్టపడుతున్నాం మేము. ఖచ్చితంగా ఆ కోరిక నిలబెట్టుకో, తల్లిదండ్రులను బాగా చూసుకో మా అమ్మ వాళ్ళని. సో ఖచ్చితంగా బాగా జీవితంలో మంచిగా బతకాలి సరేనా. సో మనం చూస్తున్నాం కదా ఇప్పుడు ప్రస్తుతానికి అయితే సాయి కుమార్ పొద్దున్నుంచి ఇక్కడే వెయిట్ చేస్తున్నాడు. ఇప్పుడైతే నువ్వు మీ అమ్మ పిత్తి అనిపిస్తుంది, నెక్స్ట్ చేతులు వచ్చిన తర్వాత నువ్వే తినొచ్చు సరేనా. సో హ్యాపీ అని అప్పుడు. సో అయితే ఇప్పుడు మరి కాసేపట్లో నీ చేతులు రాబోతున్నాయి, ఎలా ఫీల్ అవుతున్నావు? హ్యాపీయా? ఏ చేతులు వస్తే ఏం చేస్తావు? ముందు అన్నం తింటావా? ఈ ప్రపంచంలో అన్నిటికంటే కష్టమైంది ఏంటంటే మన చేతితో మనం అన్నం తినలేకపోవడం అండి. సో దాన్ని ఈరోజు మనోడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు. సాయి ఇది నీ హ్యాండ్ ఓకే. సో ఈ చేతితోనే నువ్వు పట్టుకోబోతున్నావు ఓకేనా, టచ్ అయిపోతున్నావు ఓకే. సో ఇది ఎలా ఉపయోగించాలి ఏంటి అనేది కూడా నీకు ఫర్దర్గా చెప్తారు వాళ్ళు ఓకేనా. అండ్ ఇంకోటి ఏంటంటే నీకు ఒక డమ్మీ హ్యాండ్ కూడా వాళ్ళు క్రియేట్ చేస్తారు. సో ఇదంతా కంప్లీట్ ప్లాస్టిక్ ఓకే. సో దీని గురించి కూడా నీకు కౌన్సిల్ అంతా కూడా ఏర్పాటు చేస్తారు. సో ఎన్న పేరు వచ్చేసరికి సాదిక్ ఓకే. సో సాదిక్ ఓకే. సో హీఈస్ మిస్టర్ సాయి ఓకే. సాయి సే హాయ్. హాయ్ హౌ ఆర్ యు? హాయ్ ఎలా ఉన్నావు అని అడుగుతున్నారు. బాగున్నావా? ఓకే. సో ఇది వచ్చరికి ఇదంతా ప్లాస్టికే, నువ్వేం ఇబ్బంది పడాల్సిన పని లేదు ఓకేనా. ఈ సాతి కన్నా నీకు చాలా చక్కగా నీట్గా హ్యాండ్ని అరేంజ్ చేస్తాడు ఓకే. సో ఫస్ట్ రిలాక్స్గా ఉండమని చెప్తున్నాడు. సో ఇది వచ్చరికి ఈ హ్యాండ్ అన్నమాట ఓకే. ఇది ఇస్ దిస్ రైట్ హ్యాండ్ amputation was done above the elbow joints. Above the up joint ante nee already ikkada varaku undi kabatti cheya easy ayipothe pettadam antnaru. Yes. So our goal is that okay. At least okay he should be able to eat by himself okay, because it is very painful when you are hungry okay and there is no one to feed you okay, you are very thirsty okay, you want to drink just a cup of water and there is no one to okay give you a cup of water okay. So we wish that after the hand okay, if he is able to oh eat by himself okay or drink water by himself okay, we will be very happy with okay, that one. That is why we have decided that okay, we will do everything possible okay to give him the hand okay for him to be able to okay eat alone when yeah, he's at home. Have to frame the camera. Yeah, yeah. Very little when he's at home okay. So we are halfway through the process okay. This so, is the part that so sai nik em cheptarante idu begichin tarvata nu yeah you can do okay. You can do. So actually idu begichin tarvata nee chedulto nuve tenochu and nee chedulto nuve rayochu nuve edaina eppudu annav kada nuve edaithe fruit shop pettalanukunnav kada so aa fruit shop kuda pettukoni neat ga vyaparam chesukochu ani cheptunnaru okay na. సో దానికి సంబంధించిన వరకు నీ చెయ్యి అయితే సపోర్ట్ చేస్తాంట, ఎందుకంటే నీ చెయ్య ఇక్కడ వరకు ఆల్రెడీ ఉంది కాబట్టి అంటే ఎబో జాయింట్ అంటారు. సో ఈ భాగం అంతా ఉంది కాబట్టి సో ఇంకా నీకు ఈజీ అని అంట, అదేమి ఇబ్బంది ఏం కాదు. సో దాన్ని బట్టి నీ చెయ్యి ఫిక్స్ చేయొచ్చు అని చెప్తున్నారు. సో ఇప్పుడు ఎలా అనిపిస్తుంది అది పెట్టిన తర్వాత? ముఖేష్ ఈ అబ్బాయి వాయిస్ కూడా వినిపిస్తుంది నాకు, సాయిది. సో సాయి ఇప్పుడు ఎలా ఉంది నీకు ఫీల్? జస్ట్ ఓపెన్ ఓకే సో సాయి నీకైతే ప్రజెంట్ డమ్మీ హ్యాండ్ క్రియేట్ చేస్తున్నారు, అంటే ఏంటంటే బయట ఎక్కడైనా ఫంక్షన్ కావట్లకి వెళ్ళేటప్పుడు షర్ట్ ఫుల్గా వేసుకోవచ్చు అప్పుడు నువ్వు ఇంకా ఓకేనా. ఫుల్గా వేసుకుంటే giving him two of the hands okay, one for cosmetic purpose okay and the other one which is the fans now. So okay, this is what okay he is going to use okay for all the activities that he is going to use at home okay, like the eating that I am much concerned about okay. This is what he is going to use. So actually emanar ante neeku rendu hands untayi anta oka aamulaga aithe maandar oka cheyya untundi kaani neeku rendu chethulu untayi ippudu ee chethu paraledu anko దాన్ని అట్లా రిమూవ్ చేసుకుని పక్కన పెట్టేసుకుని ఇది అటాచ్ చేసుకోవచ్చు. సో అప్పుడు ఏమైందంటే నీకు ఇక ఫింగర్స్ వస్తాయి ఈ చేతికి ఓకేనా. సో దాని ద్వారా ఏమైందంటే నువ్వు ఇంకా ఈ చేతితోనే నువ్వు ఆపరేట్ చేసుకోవచ్చు, అంటే పెన్నుతో రాయడం కానీ తినడం కానీ దేనైనా పట్టుకోవడం కానీ ఇట్లా అన్నీ కూడా నువ్వు దాంతోనే ఆపరేట్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు ఓకేనా. సో హీ డోంట్ హావ్ అన్ ఎల్బో ఆర్ ది ఫోర్ హ్యాండ్ ఓకే. సో యు హావ్ టు యూస్ అసంప్షన్ అండ్ ఆంట్రోపోమెట్రీ చార్ట్స్ టు నో వేర్ ది ఎల్బో విల్ బి. సో యాక్చువల్ ఏంటంటే ఎవరికైనా ఒక చెయ్యి లేని వాళ్ళకి ఇంకో చెయ్యి ఉందనుకో, ఈ చెయ్యి ఎంతవరకు ఉందో చూసి దానికి తగ్గట్టుగా అడ్జస్ట్మెంట్ చేస్తారు ఈ చేతిని, అవతల చేయని
అంటే ఎక్కువ బార్ ఉండకుండా ఎక్కువ తిన్నగా ఉండకుండా అడ్జస్ట్ చేస్తారు. కానీ ఇప్పుడు నీకు రెండు చేతులు లేవు కాబట్టి వీళ్ళే ఒక పర్ఫెక్ట్ మెజర్మెంట్ తీసుకుంటున్నారు. అంటే నువ్వు నిలబడితే, నువ్వు నిలబడినప్పుడు నీ చెయ్యి ఎక్కడ వరకు ఉండాలి, ఓకేనా? సో ఇలా అన్ని మెజర్మెంట్స్ వాళ్ళే క్యాల్కులేట్ చేసి తీసుకుంటున్నారు. ఓకే అమ్మా. సో అంటే నీకు షెట్ వేస్తే ఎలా ఉంటుందో కూడా ఆయన చూపిస్తాను అన్నమాట. ఇప్పుడు నీ హ్యాండ్ షెట్ వేసిన తర్వాత ఆఫ్టర్ ఎలా ఉంటుంది అనేది కూడా నీకు చాలా క్లియర్గా చూపిస్తున్నారు. సో సాత్విక్ అనేది so we are just putting the sauce on it, okay, so that it will look a little, yeah, it will look like natural hand, yes, yeah. That is why, yeah. Okay, so we will now move to, so ante niku chei kuda kanipinchadakunda ekkada plastic ani kanipinchukunda neat ga idu chesaramanta band type chesaru. So appudu evaru chusina sare chethiki chethiki edo pettam anipinchukone laaga. Okay, yeah, ready. సో వ్యూవర్స్, యాక్చువల్లీ ఇప్పుడు మనకి ఇక్కడ ఏంటంటే కౌన్సిలింగ్ ప్రాసెస్ దగ్గరికి అయితే వచ్చాము. సో ఇక్కడ మన ముందు ఎవరైతే ఉన్నారో, యాక్చువల్లీ షీస్ వెరోనికా. సో షీస్ ఫ్రమ్ టాంజానియా. ఓకే, అండ్ ఈస్ దిస్ ఆఫ్రికా? ఆఫ్రికా, యా, టాంజానియా, యా. అండ్ షీస్ ఫ్రమ్ టాంజానికా అండ్ షీఈ్ ఆల్సో ఆఫ్రికన్. సో యాక్చువల్లీ తను ఇక్కడ ఎందుకు ఉందంటే, తంది కూడా మీరు చూసినట్లయితే కనుక తంది కూడా ఒక ప్లాస్టిక్ హ్యాండే. సో బట్ అయినా సరే తను ఎక్కడ కూడా చాలా మంది ప్రజలకు కూడా దీని గురించి కౌన్సిలింగ్ ఏర్పాటు చేయాలని చెప్పేసి తను ఏదైతే ఫీల్ అవుతుందో ఆ ఫీలింగ్స్ అందరూ కూడా ఇక్కడ ఉన్న ప్రజలకు కూడా తెలియచెప్పాలి, వారికి ఒక అవేర్నెస్ క్రియేట్ చేయాలని చెప్పేసి ఒక ఉద్దేశంతో వెరోనికా కూడా ఇక్కడికి వచ్చి మన తెలుగు పీపుల్స్ అందరికీ కూడాను చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఆ ప్రాసెస్ చెప్తున్నారు. సో హాయ్ వెరోనికా మ్యామ్. సో హాయ్, ఐ హావ్ యూ ఫైన్? ఫైన్, yes. సో హౌ ఇస్ మై ఇండియన్ పీపుల్స్ రిసీవింగ్? దిస్ పీపుల్ ఆర్ వెరీ అమేజింగ్ పీపుల్. ఓకే, they are the very people who are very good hearted people. Okay, so humble, okay, so submissive, okay, so welcoming. We are enjoying being in India. Oh really? Oh yes. Thank you so much. Actually we are also happy to seeing with you, because you are so much helpful to our Indian peoples, because their peoples are very hopeless peoples, because actually his name is Sai. Mm. So actually he's a decorating worker. Oh yes. So actually recently a power circuit, he's losing your hand, two hands also lost. Mm-hmm. But you are doing job, is that was a very great thing. Oh, so, yes. So actually he's also happy and our also happy. And thank you so much. And what about your inspiration, and what about your any inspiration words to you, tell me. Oh, for people with hand disabilities, okay, those who have lost their hands, okay, or we counsel them, okay, and we assure them that life should be go beyond, okay, no matter the situations, okay, no matter the difficulties that, okay, they have passed it through. Okay. But I have witnessed a lot of people, okay, with hands disabilities, okay, who have done a lot of things, a very big things in, okay, this world. So so Sai madam em cheptunnarante, life lo eppudaina sare chey kolipinatha matram anni kolipoyinattu kaadu, life lo this is the part of the your journey. Nu anukokunda jarigina paristhithile tappa edi nu kaalam chesedi kaadu. Ippudu niki juttu perigindi anuku em chestavu? జుట్టు ఎక్కువ పెరిగిపోయింది అనుకో ఏం చేస్తావు? కటింగ్ చేసుకుంటా కదా. సో అంత మాత్రం నువ్వు బాధపడిపోతున్నావా? బాధపడవు కదా. సో లైఫ్ లో కొన్ని ఆర్గన్స్ పెరుగుతూ ఉంటాయి, వస్తూ ఉంటాయి, అంత మాత్రం అక్కడతో పోయినని కాదు, అక్కడ తాగిపోవాలి. సో అండ్ సీ ద మేడం హ్యాండ్, ఓకే. ఆ మేడం హ్యాండ్ కూడా ఒక కుటుంబం ప్రాబ్లం, అంటే లైఫ్ ఫ్యామిలీలో ప్రాబ్లం వల్ల వాళ్ళ హస్బెండే వాళ్ళ హ్యాండ్ ని చేయడం జరిగింది. బట్ అయినా సరే సెల్ఫ్ మోటివేషన్, అంటే తనని తను ఎక్కడ తక్కువ చేసుకోకుండా ఇండివిజువల్గా ఎలా బతకాలి, సొసైటీలో ఎలా ఉండాలని తను తన కూర్చుని నీలా డిప్రెషన్ ఫీల్ అవ్వకుండా తనంతటి తానే అయినా సరే లేకపోయినా సరే తను ఉద్యోగం చేస్తూ ఆ డబ్బులతో చేయించుకుంది ఆవిడ, సో మనీతో, ఓకే, నాట్ ఫ్రీ, డబ్బులు పెట్టి చేయించుకుని ఆవిడ ఇలాంటి వాళ్ళందరికీ కూడా హెల్ప్ చేయాలని చెప్పేసి ఇండియా వచ్చి వాళ్ళందరికీ కూడా మోటివేషన్ చేస్తుంది, ఓకేనా? సో ఓకే.
మంగళగిరిలో ఎంతో ఉదార స్వభావంతో చేసినటువంటి ఈ హెల్పీ హ్యాండ్స్ అనేవి ఎంతో మందికి జీవనంలో ఒక మంచి వెలుగునిస్తున్నాయని చెప్పొచ్చు. సో ఇందులో ప్రధానంగా ప్రతి ఒక్కరూ ఒక మేజర్ రోల్ ప్లే చేస్తున్నారు. సో అట్లా చూసుకున్నట్లయితే ఈ రోజు మనకు గ్రేట్ పర్సన్ కలవబోతున్నాం. ఎందుకంటే ఇప్పుడు మనకి చాలా మంది ఫారినర్స్ మనకి ఇండియా వచ్చారు, వచ్చిన దగ్గర నుంచి కూడా వాళ్ళు మన ఇండియన్ పీపుల్స్ కి చాలా మంచిగా సర్వీస్ చేస్తున్నారు. కానీ ఇక్కడ మేజర్ ప్రాబ్లం ఏంటంటే వాళ్ళతో ఈ రోటరీ క్లబ్ వారికి ఉన్న కమ్యూనికేషన్ ని బిల్డ్ చేయడం అనేది చాలా మేజర్ రోల్ అని చెప్పొచ్చు. అంతేకాకుండా ఇప్పుడు నేను మీకు పరిచయం చేసే ఒక మేడం ఏంటంటే ఆవిడ ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి ప్రతి డిపార్ట్మెంట్లోనూ తన వరకు చేయాల్సిన ప్రతి కృషిలోనూ తన ముందుండి తన వరకు చేయాల్సిన ప్రతి హెల్పింగ్ ని బాగా చేస్తున్నారు. ఆవిడే నన్నదర్ దెన్ సుకన్య గారు. సో హాయ్ సుకన్య గారు, ఎలా ఉన్నారు? బాగున్నారా? థ్యాంక్ యూ సో మచ్. నిజంగా ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి చాలా మంది సాయి లాంటి వాళ్ళందరికీ కూడా చాలా మంచిగా మీ వరకు మీరు హెల్ప్ చేసి పెడుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. దాంతోపాటుగా ఎవరైతే మనకి ఫారినర్స్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా బెంగళూరు నుంచి ఇక్కడ వరకు తీసుకురావడం కానీ మన రోటరీ క్లబ్ వాళ్ళతో అటాచ్ చేయడం కానీ వాళ్ళకున్న నీడ్స్ ని అండ్ వాళ్ళ కమ్యూనికేషన్ ని మన వాళ్ళకి అర్థమయ్యేలాగా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు మేడం. థ్యాంక్ యూ సో మచ్. సో అండ్ ఏంటంటే ఇప్పుడు సాయికి కొంచెం మేడం బాగానే ఎక్స్ప్లెయిన్ చేసింది నేను వెరణిక, బట్ ఏంటంటే తనకి తెలుగులో ట్రాన్స్లేట్ చేసేయాలి. సో అది మీరైతేనే కరెక్ట్ పర్సన్. సో అందరూ ఇంత నుంచి మీతో మాట్లాడి చెప్పి ఇంట్రెస్ట్ చూపిస్తుంది సాయి కూడా. ఏం సాయి, అవును కదా? ఓకే, ఇప్పుడు మేడం చెప్తారు నీకు ఈ చేతిని ఎలా ఉపయోగించాలి, దీన్ని ఉపయోగించి నువ్వు పనులు ఎలా చేసుకోవాలని. ఓకే, యా జాగ్రత్తగా విను. ఓకే, దానికంటే ముందు నీ గురించి కొంచెం నాకు ఐడియా కావాలి. ఓకే, సో నీ పేరు? సాయి కుమార్. ఇది ఎలా జరిగింది? కరెంట్ షాక్. ఎన్ని సంవత్సరాలు అయింది? 9 నెలలు. అంటే రీసెంట్ గా జరిగింది. ఓకే, సో ఏం చదువుతున్నావు? 6th క్లాస్. 6 మానేసావు. ఓకే ఓకే ఓకే. సో ఇప్పుడు ఎంత ఒక 9 నెలలు అన్నావు కదా, సో అప్పటి నుంచి నువ్వు ఈ అన్ని సిచ్యువేషన్తో ఎలా డీల్ చేస్తున్నావు? మమ్మీ ఫుల్ హెల్ప్ చేస్తుంది కదా. సో ఇప్పుడు నువ్వు విన్నప్పుడు ఈరోజు హ్యాండ్ ఫిట్మెంట్ ఉంటుంది అనేసి, సో ఫస్ట్ నీ మైండ్కి ఏం వచ్చింది, ఏమేం చేయాలి అని అనుకున్నావు? ఓకే ఓకే. సో స్కూల్కి వెళ్ళేటప్పుడు రాయడం అన్ని చేసావా, లైక్ రాసేవాడివి కదా. ఇప్పుడు ఈ హ్యాండ్ ఎక్కడ వరకు ఉంది? ఎంత పైన వరకు? సో మూమెంట్ ఎంత వరకు చేయగలవు ఈ హ్యాండ్? మూమెంట్ ఎంత వరకు చేయగలవు? కొంచెం పై వరకు వస్తుందా? సో మనకి బేసికలీ ఇది ఒక జాయింట్ మాత్రమే నువ్వు మూవ్ చేయగలుగుతావు, కరెక్ట్ కదా. సో ఇప్పుడు పాస్ట్ 9 మంత్స్ నుంచి ఏ ఫిజికల్ వర్క్ చేసి ఉండవు, కరెక్ట్ కదా. ఇప్పుడు ఈ దీనికి ఇది పెట్టిన తర్వాత కొంచెం వెయిట్ వస్తుంది, అంటే 9 మంత్స్ నుంచి ఉన్న డిఫరెన్స్ ఇప్పటికి కొంచెం ఇంకా డిఫరెంట్గా అనిపిస్తుంది. ఏదో సంథింగ్ ఎక్స్టర్నల్లీ ఫిట్ చేశారు, కొత్తగా ఉంటుంది. అలవాటు పడడానికి ఒక 1-2 డేస్ పడుతుంది. ఒకటి ఏంటంటే ఏదో పెట్టారు అనేసి కాషియస్గా వేసి ఇలా గట్టిగా పట్టుకో, లూజ్గా వదిలేండి. లూజ్ గట్టిగా పట్టుకుంటే మాత్రం బ్యాక్కి ప్రాబ్లం వస్తుంది. సో కొంచెం రిలాక్స్, ఓకే, రిలాక్స్ అవ్వాలి. ఇది ఇప్పుడు నీ బాడీ పార్ట్ అని నీ మైండ్లో పెట్టుకో. ఇంకోటి ఏంటంటే ఈ పార్ట్ని నువ్వు బాగా కొంచెం కదిలిస్తూ ఉండాలి, దీనికి కొంచెం పని పెట్టాలి. నువ్వు ఎంత ఎక్సర్సైజ్ చేస్తావో, నువ్వు ఎంత మూమెంట్ ఇస్తావో, నీకు ఈ హ్యాండ్ వాడడం అంత ఈజీ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు నీకు పెట్టిన ఈ ఫిట్మెంట్ ఏదైతే ఉందో, మన నార్మల్ చేయి ఉంది కదా, ఇది ఎల్బో, ఇది ఒక జాయింట్. మనకి ఈ జాయింట్ వచ్చేసి ఈ లాక్ అనమాట. ఈ లాక్ నీకు ఆ జాయింట్ లాగా పనిచేస్తుంది. మనకి ఈ రిస్ట్ ఏదైతే ఉందో, మనం 360 డిగ్రీ తిప్పుతాం కదా, ఈ జాయింట్ వచ్చేసి ఈ లాక్. సరే, ఫస్ట్ మనం ఇది అర్థం చేసుకుందాం, దీన్ని ఎలా వాడాలి అనేసి. ఇప్పుడు మనం లోపల కంటే లాక్ అయినట్టు ఇలా తీసామా, ఓపెన్ అయినట్టు, అది మైండ్లో పెట్టుకో. సరే, ఇప్పుడు ఇది చూస్తున్నావు కదా, ఇది బేసికలీ నీకు దీనికి అసిస్టెన్స్ కావాల్సి ఉంటుంది, బికాస్ ఇంకో హ్యాండ్ లేదు కాబట్టి. మీ మదర్ ఉన్నారు కదా మీతో పాటు, మీరు రండి, మీరు ఒకసారి చూసుకోండి ఇది ఎలా వర్క్ అంటే. ఈ పార్ట్ మూవ్ చేయాలంటే మీరు ఇది చేంజ్ చేయాలి. ఎలా? కూర్చోండి చెప్తా. ఇది లాక్ అయింది. సరే, లోపలికి ఇది చూడండి, ఇది లోపల ఉంటే లాక్ అయింది, బిగుసుకుంది, తీసినప్పుడు తెలుసుకుంది, అలానే ఇది లోపలికున్నప్పుడు లాక్ అయింది, ఇది తీస్తే మీకు ఓపెన్ అవుతుంది. రిలాక్స్ రిలాక్స్. ఇది ఇప్పుడు కదలాలి, ఓపెన్ అయింది. ఇది లాక్ చేసేనా ఈ పొజిషన్లో ఫిట్ అయిపోయింది, ఇది మీరు చూసుకోండి. ఠీక్. దాని తర్వాత సెకండ్ వచ్చేసి ఈ పార్ట్. ఇది మనకి 360 డిగ్రీ అంటే రౌండ్గా తిరుగుతుంది, ఎలా కావాలంటే అలా రౌండ్గా మనం దాన్ని తిప్పచ్చు. ఓకే, ఇంకోటి ఏంటంటే
ఇప్పుడు ఈ పైన ఉన్న ఈ మూడు ఉన్నాయి చూడండి, ఈ పైన మూడు, ఈ త్రీ ఫింగర్స్ అనుకోండి, కిందవి ఈ బాకీ మిగతా ఈ రెండు ఫింగర్స్. దీన్ని మనం మూయాలంటే ఇలా చేతి లోపల మనం పట్టుకుంటాం కదా, అలా మూసేది ఇలా, తీయడమేమో ఇలా. ఒకసారి చేసి చూడండి. ఫోన్ అక్కడ పెట్టేస్తా. దీన్ని ఏమంటారు? పట్టుకోవాలంటే అంటే ఈ మధ్యలో ఏదైనా వస్తువు ఉంటే దాన్ని గట్టిగా పట్టుకుని ఉంటుంది ఇంకా, ఓకేనా? తీసేయాలంటే వదిలేయాలి. దీన్ని కానీ మీరు నొక్కారంటే ఇరిగిపోద్ది. ఇక్కడ పెట్టాలి, ముందుకి వంచాలి, ఇక్కడ ఇక్కడ పెట్టి అంతే. ఇట్స్ రిలాక్స్, ఇంకా వదిలేస్తుంది, ఓకేనా? అంటే ఇప్పుడు ఇంకా వదిలేసింది, పర్లేదు, ఇంకా వదిలేసి ఇప్పుడు మళ్ళీ ముయ్యాలంటే అలా మూయడం, ఇలా మూసారు, తీయండి ఒకసారి, మళ్ళీ తీయటం, దీన్ని నొక్కద్దు. ఈ ఏళ్ళు నొక్కితే మాత్రం ఇరిగిపోద్ది. వీటిని నొక్కకండి అమ్మా, నొక్కకూడదు. అది అంతే అంతే. సో మీకు అర్థమైంది కదండి, మీరు హెల్ప్ చేస్తారు. సో ఒక ఎగ్జాంపుల్ నేను ఏం చెప్తున్నాను చూడండి. ఉంచమ్మా, అంతే అంతే అంతే. ఉంచడం మాత్రం ఇక్కడే ఉంచండి, ఇక్కడ నుంచి చేస్తే ఇరిగిపోద్ది. ఇక్కడ మాత్రమే, ఇక్కడ కనిపిస్తుంది కదా మార్క్, ఇక్కడ మాత్రం సరే. ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే, నాకు ఈ చైన్ మీరు ఎంతవరకు తీసుకెళ్గలుగుతారో అది ఒకసారి చూపించండి. ఇప్పుడు నేను లాక్ తీస్తున్నాను, ఎంతవరకు తీసుకోగలవు? ఏదైనా పెడితే ఇక్కడ వరకు నోరు తీసుకురాగలవా? అవుతుంది కదా. ఓకే ఓకే, దట్స్ గ్రేట్ సాయి. ఇది అదే నీ కేసులో ప్రాబ్లం ఏంటంటే, మిగతా కేసెస్లో వచ్చేసరికి టూ హ్యాండ్, ఒక హ్యాండ్ ఉండేది, ఒక హ్యాండ్ పోయి ఉండేది, కాబట్టి వాళ్ళ చేతితో ఒక చేతితోనే ఇట్లా సర్వ్ చేసుకుంటూ చేసుకోవచ్చు వాళ్ళ పని వాళ్ళు. కానీ నీకేంటంటే బెటర్మెంట్ అంటే వాళ్ళతో పోలిస్తే 50% మాత్రమే నీకు విజెస్ ఉంటుంది మీకు. మిగతాది మళ్ళీ అమ్మ సపోర్ట్ ఉంటుంది ఖచ్చితంగా. సో నీకు సుగణ్య గారు చెప్పినట్లు దాన్ని ఎలా యూస్ చేయాలో దాన్ని యూస్ చేస్తే సరిపోతుంది. ఓకే ఓకే. సో సార్ థ్యాంక్ యూ సార్, సుగణ్య గారు. సో థ్యాంక్ యూ సో మచ్ సుగణ్య గారు, గ్రేట్ జాబ్. నిజంగా చెప్పాలంటే చాలా మంచి సర్వీస్ చేస్తున్నారు. సో ఇట్లాగే మీరు ఇంకా మంచి సర్వీస్ చేస్తూ చాలా మంచి మంది ప్రేమని సొంతం చేసుకోవాలని కోరుకుంటాను. థ్యాంక్ యూ. సో ఫైనలీ మనం ఏదైతే సాయి ఇక్కడికి దృఢ సంకల్పంతో వచ్చాడో ఆ పని అయితే పూర్తి అయిపోయింది. సో సాయి, సో ఎలా ఉంది? బాగుందా? ఇది చెయ్యి మొత్తం అంతా బాగుందా? నీకు నీ చెయ్యి పైకి లేపగలుగుతున్నావా? లేపగలవా? సో ఇప్పుడు ఎలా అనిపిస్తుంది నీకు? సంతోషంగా ఉందా? సో ఓకే, ఇక్కడ నుంచి నీ పనులు చేసుకుంటూ ఉండాలి. అంటే ఖచ్చితంగా అమ్మ సపోర్ట్ కావాలి, సొంతంగా మొత్తం అంతా పనులు చేసుకోలేవు, కొద్దిగా సాయం అంతే, ఏదో చిరు సాయం అంతవరకు. సో మిగిలినదంతా కూడా మళ్ళీ అమ్మ నీకు సాయం చేస్తూ ఉంటుంది. సో అంటే ఏదైతే సాత్విక్ నేను అనుకున్నామో, సో ఆ విధంగా నీకు ఒక మంచి ఫ్రూట్ షాప్ అయితే ఏర్పాటు చేసిస్తాము. సో దాని తర్వాత నుంచి దాన్ని బాగా చూసుకుంటా రన్ చేసుకో, ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా హ్యాపీగా ఉందన్న. కానీ మీరు ఇందాక ఒక స్టార్టింగ్ లో ఒక మాట అన్నారు, ఏదంటే ఇక్కడికి వచ్చే ప్రతి ఒక్క వ్యక్తి ఒక్కొక్క కథ ఉంటది. డెఫినెట్ గా ఎవరికైతే లేని వాళ్ళకే ఆ బాధ తెలుస్తుంది. సో ఇక్కడికి వచ్చి ఒక్కొక్కళ్ళు వాళ్ళ కళ నెరవేర్చుకోవటం, ఒక చేయి రావటం కానీ, రెండు చేతులు రావటం కానీ, కనీసం వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోగలరు కాబట్టి అది ఎంతో ఉపయోగపడుతుంది. ఈ అవకాశం కల్పించిన రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరికి, అలానే మా అందరికి కూడా ఎంతో ఆనందంగా ఉంది. అలానే యాజ్ మీరు చెప్పినట్టుగా డెఫినెట్ గా మనం కలిసి వీళ్ళకి ఒక బతుకు తెరువు కోసం ఒక వెహికల్ లో వాట్ ఎవర్ వీళ్ళు అడుగుంది సాధించి మనం ఒక బ్రతుకు తెరువు అయితే చూపిద్దాం. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ అమ్మా, నమస్కారం.